నమస్తే మీ పేరు? నా పేరు ఇప్పుడు శ్రీనివాస్ పొండు అండి. ఏం చేస్తుంటారు? నాది ఫ్రూట్స్ హోల్సేల్ మ్యాంగో మార్కెట్ కేదరాజపేట అండి. సరే అండి, ఇప్పుడు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ మేనిఫెస్టోలు విడుదల చేసినాయి కదా, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? మాకైతే తెలుగుదేశం మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే ముందు మనం చూడవలసింది ఏంటంటే ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 2000 రూపాయల పెన్షను చాలా అద్భుతంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజున ఇళ్లలో కొడుకులు కూడా 1000 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. ఈ రోజుల్లో వాళ్ళకి ఇచ్చే 2000 రూపాయలతో వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ కానీ వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న ఆహార పదార్థాలు కానీ ఏమైనా కొనుక్కొని ఒకళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు గడపడం ఈరోజు చాలా ఒక అద్భుతమైన అది కార్యక్రమంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మన పసుపు కుంకం పెదకాల కింద కూడా డ్వాక్రా మహిళకి ఆ వాళ్ళు కూడా వాళ్ళ భర్తల మీద ఆధారపడకుండా వాళ్ళకంటూ ఒక ఇండివిజువల్గా మంత్లీ రాగానే ఒక అమౌంట్ వచ్చేటట్టుగా కూడా చేసి అవసరమైతే వాళ్ళ భర్తలు కూడా భార్యలు కడిగే పొజిషన్కి ఈరోజు తీసుకొచ్చి ఆ ఇంటి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఆడవాళ్ళు చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు. వాళ్ళు కూడా ఏ సమస్యలు లేకుండా కుటుంబం మొత్తంగా ఆనందంగా బతుకుతుందంటే కారణం దానికి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజున ఈ యొక్క రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ అద్భుతమైన పథకం ఏదైనా ఉందంటే అది చంద్రన్న భీమా అండి. ఎందుకంటే ఎల్ఐసి కట్టిన వాళ్ళకే 40 రూపాయలు 40 వేలు ఫర్ ఎగ్జాంపుల్ రావాలంటే 100 రకాల సమస్యలు 100 రకాల సంతకాలు 100 రకాల ఎంక్వైరీలు చేస్తున్నారు. ఎల్ఐసి కట్టినా కూడా ఆ డబ్బులు 6 నెలలకు వస్తాయేమో. ఈరోజు చంద్రన్న భీమా ద్వారా ఏదైనా ప్రమాదవశాత్తు ఆ ఇంట్లో వ్యక్తి మరణిస్తే పెద్ద దిక్కు కోల్పోయామని బాధలో ఉన్న ఆ కుటుంబానికి మేమున్నాము, నీకు తోడుగా మేము అండగా ఉన్నామమ్మా అని చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ రోజు చనిపోయిన వెంటనే 5000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చి ఏ సంబంధం లేకుండా 195000 రూపాయల చెక్కుని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసి ఎక్కడా కూడా ఒక్క రూపాయి బిల్లకు కూడా అవినీతి లేకుండా ఈరోజు నడిపిస్తున్నారంటే అది మామూలు విషయం కాదండి. ఎంతో తెలివితేటలు, ఎంతో కష్టపడే శక్తి, ఎంతో ఆలోచన విధానం, ఎంతో చారిత్రక అవసరమైన ఉన్న వ్యక్తులు మాత్రమే ఇలా గవర్నమెంట్ కానీ ప్రజలను కానీ నడిపించాలంటే అది మామూలు విషయం కాదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల్ని ఏకదాటి మీదుగా ఒక పక్షంగా అందరు సమస్యలు తీర్చుకుంటూ వెళ్తున్నారంటే అది చాలా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని చెప్పుకోవాలండి. అదే ఇప్పుడు చూసుకుంటే వైసీపీ మేనిఫెస్టో మీద మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ మేనిఫెస్టో ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ జనసేన మేనిఫెస్టోని కలిపి డూప్లికేట్ జిరాక్స్గా ఒక కాపీ తయారు చేసిందండి. వైసీపీ పార్టీ అనేది ఈ రోజున ప్రజల్లో అది ఒక దొంగల పార్టీగా ఒక దొంగల నాయకుడు ముఠాగా ముద్రపడిపోయింది. అసలు జగన్ని ఈ రాష్ట్ర సీఎంగా ఎందుకు చేయాలి? ఏం అవసరం? మన పార్టీ నాయకుడు కానీ ఒక మంచి వ్యక్తి కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పక్షంలో అప్పుడు నిన్ను కోరుకుంటారు తప్పించి నువ్వేదో నాకు ఓటే, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఒక్క ఛాన్స్ ఇవ్వు, నన్ను ఒక్క సీఎం అని చేయంటే ప్రజలు చేయడానికి సిద్ధంగా లేరండి. ప్రజలకి నీ అవసరం వచ్చిన రోజున నువ్వు ఒక్క ఛాన్స్ అని అడగవసరలా, వాళ్ళే నిన్ను సీఎం కావాలని కోరుకుంటారు. ఇప్పుడు నీకు అవకాశం లేదు కాబట్టి నువ్వు 1000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బుని దుర్వినియోగం చేస్తూ నువ్వు ప్రజాయాత్రలు చేస్తున్నావు. ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడితే ఆటోమేటిక్గా నువ్వు ప్రజానాయకుడు అవుతావు. డబ్బులు తెచ్చి జనాలను తెచ్చి ఖర్చు పెట్టి 1000 కోట్లు వృధా చేసి నువ్వు పెట్టే కార్యక్రమాలన్నీ కూడా చాలా చండాలంగా ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్పడం కూడా జరుగుతుందండి. అయితే ఇప్పుడు చూసుకుంటే హీరో శివాజీ గారు ట్రూత్ విత్ శివాజీ అని చెప్పి ప్రెస్ మీట్లో ఆయన ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. అదైతే ఒక ఎత్తు అయితే మీ ప్రెస్ మీట్లో ఆయన ఒక బాంబు పేల్చడం కూడా జరిగింది. ఏదైతే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో అది అధికారంలోకి వచ్చిందంటే ఇక్కడ ఉన్న రాజధాని ఇక్కడ నుండి తరలిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? శివాజీ గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఈ దొంగల పార్టీ ఉన్నదంతా బిజినెస్. మీరు ఆల్రెడీ ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోండి, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత, ఈ రోజున 100000 కోట్లు ఎలా వచ్చినాయి? పేదల సొమ్ము అవరీతిగా అక్రమంగా మీరు దోసుకున్నారు కాబట్టి వచ్చినాయి. శివాజీ గారు చెప్తుంది 100% నిజం. ఎందుకంటే ఇప్పుడు మీకు బిజినెస్ కావాలి, డబ్బులు కావాలి. ఉన్న ప్లేస్లోనే రాజధాని కడితే మీకు డబ్బు రాదు. మీరు ఇంకో ప్లేస్ చూపించి ఇక్కడంతా చండాలని చేసి అక్కడ కడితే మనకు బిజినెస్ లాగా దాన్ని కొన్ని 1000 కోట్లు దోసుకోవచ్చు అనే ఒక కారణం చేత మా యొక్క రాజధాని మారుదని ఆలోచిస్తున్నారు. పోనీ అక్కడ ఉంది రాజధాని, మీకు ప్రజల మీద కానీ శుద్ధి ఉంటే ప్రజలకి ఏదో మేలు చేయాలని ఆశ ఉంటే దాన్ని డెవలప్ చేస్తానంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కట్టిన దాన్ని తీసి నేను ఇంకో చోట కడతానంటే దీన్ని వ్యాపారం అంటారు తప్పించి ప్రజాసేవని మాత్రం ఎవరు అంటారు. నువ్వు ప్రజాసేవ చేసేవాడు అయితే ఆ రోజున అసెంబ్లీలో ఉండి అక్కడ ఆ సమస్య ఉంది, ఈ జిల్లాలో ఈ సమస్య ఉంది, ఇంకో చోట ఇంకో సమస్య ఉందని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో నీ గొంతెత్తి వినిపించేవాడివి. ఇవన్నీ నాగేందుకులే ప్రజల్లోకి వెళ్ళి నీ ముద్దులు పెడతా కార్యక్రమం పెడతా ఉంటే ప్రజలే నాకు ఓట్లేస్తారని పిచ్చి భావాలతో పిచ్చి ఆలోచనలతో ఈ రోజున నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతున్నావు తప్పించి
అసలు నీకు ఎందుకు ఓటు వేయాలి ఒక్క నిమిషం ఆలోచించు నిజమనే ఫోగ్రం పెట్టి ఈరోజు శివాజీ చేస్తుంది 100% కరెక్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో తెలివైన వాళ్ళే అందరికీ తెలివితేటలు ఉన్నాయి అందరికీ ఆలోచన పొరలు ఉన్నారు అందరూ కూడా ఎలా చేయాలి ఈ రోజున అంతా ఎడ్యుకేషన్ అంతా బాగుంది ఒకప్పుడు రాజకీయం వేరు ఇప్పుడు రాజకీయం వేరు ఈ రోజున జగన్ వచ్చేసి నేను చూసుకుంటా అంటే అసలు ఏం చూసుకుంటావు నీకన్నా తెలివేలను మేము అందరం ఉన్నాం నీ దగ్గర ఏంటంటే అవినీతి సొమ్ము ఉంది మా దగ్గర లేదు మా దగ్గర సొమ్ము ఉంటే మేము కూడా సీఎంకైనా పోటీ చేస్తాం ఎమ్మెల్యే గారికైనా పోటీ చేస్తాం కార్పొరేటర్ గారికైనా పోటీ చేస్తాం నీలాగా మాకు అవినీతి సొమ్ము లేదు మంచి నాయకులు ఉన్నారు కాబట్టి ఆ నాయకుల వెనకత్తలే మా ప్రయాణం కొనసాగిస్తామని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు చూసుకుంటే విజయసాయిరెడ్డి గారికి సంబంధించి ఒక ఆడియో కాల్ని ఒక ప్రముఖ ఛానల్ విడుదల చేయడం జరిగింది అది మీరు వినే ఉంటారు దాంట్లో ఆందోళనకు సంబంధించి ఆందోళన కించపరిచే విధంగా విజయసాయిరెడ్డి గారు మాట్లాడడం జరిగిందని చెప్పి చెప్తున్నారు మరి దాని మీద మీ అభిప్రాయం ఈ రోజున ఎక్కడైనా సరే మీడియా చాలా పటిష్టంగా మీడియా చాలా గొప్పగా ఉందండి నిజం అదంటారు చూడండి నిప్పు లేనిదే నిజం రాదన్నట్టుగా లేదా పొగ రాదన్నట్టుగా ఈ రోజున వాళ్ళు చాలా భయపడి మేక పిల్ల మేక వీర గాంభీరం అంటారు చూడండి అలాగా అలాగే మేక తోలుకొని పులుల్లాగా బయటికి తిరుగుతున్నారు తెప్పించి ఓటమి వాళ్ళు ఎప్పుడో ఒప్పుకున్నారు కాబట్టి ఈ రోజున లోపాయికర్తనంగా మన కేసీఆర్ గారిని మన నరేంద్ర మోడీ గారిని కలుపుకొని ఈరోజున ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అసలు నిజంగా ప్రజల సేవ చేద్దామని ఆలోచన ఉంటే సింగిల్గా వచ్చి మంచి పనులు చేసి పోరాడితే ఈ పాటికి మీకు ఏమైనా ప్రజలు అవకాశం ఇచ్చేవలేము మీ ఫ్యాన్ తిరగాలంటే మన తెలంగాణలో స్విచ్ వేయాలి ఆ స్విచ్ ఏంటంటే కరెంట్ ఉంటేనే ఆన్ అవుద్ది కాబట్టి ఆ కరెంట్ రావాలంటే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళాలి అలాంటి మీరా ఈ రాష్ట్రాన్ని పాలించేదని మాలాంటి ప్రజలందరూ కూడా చాలా విధంగా ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నాం ఈరోజు ప్రజలందరూ చాలా తెలివైనలు అయ్యారు కాబట్టి మీరు చేసే మాయ మీరు చేసే మోసం పనులకి ఈరోజున ప్రజలెవరూ లొంగరండి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు రాజకీయాలతో పోల్చుకుంటే ఈరోజు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఆనందంగా ఉంది 2014లో మన రాష్ట్రం విడిపోయినప్పుడు అసలు ఏమైపోద్దాన్న ఈ రాష్ట్రాన్ని మీరు ఒక్కసారి ఎవరైనా సరే మీరు వెళ్ళి గుంటూరు హైవే రోడ్డు చూస్తే మన సింగపూర్ వెళ్ళవసరం లేదండి అద్భుతంగా సింగపూర్లో తయారైంది అలాగే మన పోలవరం ప్రాజెక్ట్ అయిపోతే ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినంత నీరు వర్షాలతో కూడా సంబంధం లేకుండా రాష్ట్రం మొత్తం తిరిగేటట్టుగా అద్భుతమైన ప్రాజెక్ట్ని ఈరోజు కడుతున్నారంటే అవి ఎన్నో వేల కోట్లు అవుతాయి మీరు అందరూ కూడా గమనించాలి ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టడానికి 4 సంవత్సరాలు పట్టింది ఎన్నో అప్పులు చేసి వాడి దగ్గర డబ్బులు తెచ్చి వీడి దగ్గర డబ్బులు తెచ్చి మనం చాలా ఇబ్బందులు పడి ఇల్లు కట్టుకోవడమే పెద్ద సమస్యగా ఉంటే అలాంటిది కొన్ని వేల కోట్లు ఒక ప్రాజెక్టు కాదు ఈ రోజున కడపకి రాయలసీమకి అనంతపురం కన్నీళ్ళకి నీళ్ళు వెళ్తున్నాయి అంటే ఆ ఒక్క ప్రాజెక్టు కట్టడానికి ఎంత కష్టపడాలి ఎన్ని వేల కోట్లు తేవాలి ఒక్కసారి ఆలోచించండి ఒక సమస్య అయితే ఎవరైనా ఒడ్డెక్కుతారు ఈ రోజున 100 సమస్యలు మన ముందు ఉన్నాయి ప్రతి సమస్యను తీసుకెళ్ళగాలంటే ఎంతో ధైర్యం ఎంతో మేధాశక్తి ఎంతో ఓపిక సహనం అన్నీ ఉంటేనే వాళ్ళు ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించగలరండి అంతేగాని ఎవరు పడితే వాళ్ళు అధికారం ఉంది కదా అని అక్రమంగా సంపాదించిన పాము హౌసులు ఘోషించాలంటే డబ్బు ఉంది కదా అని రోడ్ల మీదకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆ అవకాశం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వరండి అలాగే విజయసాయిరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఒక దొంగల ముఠ వీళ్ళు ఏం చేయాలంటే ఈ రాష్ట్రాన్ని ఎట్లాగైనా దోచుకోవాలి లేదా ఈ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రం కూడా ఇచ్చేసినా మనం డబ్బు సంపాదించాలని ఆలోచన తెప్పించి చచ్చిపోయేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఆ రోజుల్లో ఆయన గొప్పగానే పరిపాలించినా సరే చచ్చిపోయినప్పుడు రూపాయి కూడా తీసుకెళ్లేదు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి ఆయన దగ్గర ఉన్న వేల కోట్లు ఎక్కడైతే వృద్ధాశ్రమాలు వికలాంగులకు సంబంధించిన హాస్టళ్ళు నవజీవన భవన్లు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో పేదలకు సంబంధించి నువ్వు దమ్మున మగాడివి అయితే నువ్వు దమ్మున నాయకుడివి అయితే ఆ డబ్బంతా కూడా వాళ్ళకిచ్చి నువ్వు నిజంగా సేవ చేయి సేవ చేయడానికి డబ్బుతోనే పని లేదు నువ్వు రోడ్డు మీద తిరుగుతూ నువ్వు సహాయం అనుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి మాట సాయమైనా చేయొచ్చు లేదా పని సాయమైనా చేయొచ్చు డబ్బు సాయమే ఎవరికి చేయవలసిన లేదు ఇది తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఉన్న సొంతూరు కానీ శక్తి సిమెంట్ కానీ భారతీయ సిమెంట్ కానీ ఇలాంటి వ్యాపారాలు చేసుకొని హ్యాపీగా నీ కుటుంబం పిల్లం పిల్లలతో బతుకు అని చెప్పి కూడా మేము ఈ విధంగా సలహా ఇస్తున్నాం ఆయనకి అంటే అభివృద్ధి విషయంలో అంత గ్రాఫిక్స్ కానీ రియాలిటీ లేదని ప్రతిపక్షాలు చెప్తున్నారు అన్న అభివృద్ధి విషయం అనేది మనం ఒక్కసారి ఆ పట్టిసీమకు కానీ ఆ పోలవరానికి కానీ ఇప్పుడు అమరావతికి కానీ వెళ్ళి చూస్తే అభివృద్ధి అన్నది ఏంటో కళ్ళ కనబడుద్ది అన్న ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి చూసారా మీరు చూసారా చూసామన్న విజయసాయిరెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఆయన నాకు ఆడియో కాల్ విడుదల చేయడం జరిగింది ఒక ప్రముఖ ఛానల్ ఆంధ్ర ప్రజలకు నిబద్ధత లేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది దాని మీద ఆయన మన ఆంధ్ర కూడా అయితే మాట్లాడిన అర్థం ఉంటుంది అన్న ఏమైనా ప్రాబ్లం వస్తే ఢిల్లీ పోలీసు అంటున్నాడు మన పక్క రాష్ట్రం హైదరాబాద్ పోలీసులు అంటున్నారు వాళ్ళ అలాంటి వాడు అలాంటి వాడి గురించి మాట్లాడడానికి కూడా మనకి నైకి ఇది విలువ లేదన్న ఆయన గురించి మాట్లాడిన టైం వేస్ట్ అన్న ప్రజెంట్ విజయసాయిరెడ్డి అయితే డమ్మీ